ఎందుకంటే ఇక్కడున్న ప్రభుత్వం ఇప్పుడున్న వ్యవస్థలన్నిటి కూడా నిర్వీర్యం చేసేసి యువకులకి ఒక ఉద్యోగ కల్పన లేదు ఫ్యాక్టరీ లేవు ఎక్కడ పరిశ్రమ తీసుకోవడం కానీ పారిశ్రామిక అభివృద్ధి జరగడం కానీ ఎక్కడా జరగలేదు మొన్న వైజాగ్లో పెట్టారు ఇండస్ట్రియల్ కాంక్లేవ్ అని వాళ్ళు అంటారు కదా అమరావతి మేము జూనియర్ ఆర్టిస్ట్ పెట్టి ఉంచబడుతున్నాం అని అక్కడ వాళ్ళు నిజమైన రైతులు కాదని మరి అక్కడికి వైజాగ్ వచ్చిన వాళ్ళు ఎవరు జూనియర్ ఆర్టిస్టులు కాదా వచ్చింది మొన్న మేము అడిగాం కూడా ఎవరెవరి చేత మీరు ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఎంత పెట్టుబడి వచ్చింది ఎంఓయూలన్నీ ముందు పెట్టమని చెప్పాము ఇంతవరకు లేదు పెట్టరు వాళ్ళ ఇష్టం అందరూ కూడా ఎంతోమంది పనిచేస్తున్నారు వాళ్ళకి అనుగుణంగా ఎందుకంటే భయభ్రాంతులు గురి చేసి అంతే తప్పితే వాళ్ళకి మనస్ఫూర్తిగా ఎంత రాజా తత ప్రజలా కాకుండా వాళ్ళ అభిష్టానికి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళు అనుకున్న దానికి కోరుకునే దానికి వ్యతిరేకంగా వాళ్ళు చేయవలసి వస్తుంది వాళ్ళ మీద ఒక ప్రెషర్ తీసుకొచ్చి భయభ్రాంతులు గురి చేసి చేయించడం దొరుకుతుంది సో ఇవాళ జరిగిన అసెంబ్లీ మరి మా మేము వెళ్ళాం మేమన్నీ రిక్వెస్ట్ చేసాం సార్ అంటేనే వాళ్ళు వేసిన కేసుని విత్డ్రా చేసుకోవాలి అలాగే వేసినందుగా విత్డ్రా చేసుకుని అలాగే ఆయనకి క్షమాపణలు చెప్పాలి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఇవాళ మన అసెంబ్లీలోనే ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అడగాల్సిన పరిస్థితి వచ్చింది శాసనసభ్యులకి ఒక భద్రత లేదు బయట ప్రజలకి భద్రత లేదు ప్రతిపక్ష నాయకుడికి భద్రత లేదు ఎటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు చూడని ఒక వింత పరిస్థితి ఇవాళ మొత్తం దేశం అంతా గమనిస్తుంది ప్రజలు కూడా గమనిస్తున్నారు ఇక్కడ ఒక బ్రాండ్ ఆయన ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి ఎంతో మందికి ఉద్యోగ కల్పించి అలాగే స్కిల్ డెవలప్మెంట్ నేను ఇందుపూర్లో స్కిల్ డెవలప్మెంట్ మీద పెట్టడం జరిగింది సుమారుగా 1300 మందికి ఉద్యోగాలు వచ్చాయి అలాగే మొత్తం రాష్ట్రం దగ్గర క్లస్టర్ కింద 2,13,000 మందికి ట్రైనింగ్ అలాగే 1,72,000 మందికి ఉపాధి కల్పన ఏర్పాటు చేయడం జరిగింది ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అదే అంది కోర్టు కూడా అప్పుడు 2021 డిసెంబర్ 9 అనుకుంటా కోర్టు కూడా అదే వెళ్ళే ఇది ఇంకో రకంగా మనీ లాండరింగ్ గేమ్లు గేమ్ చదవలేదు ఇందులో ఇది అన్యాయపరంగా జరిగే ఇది అన్యాయపరమైన నిధులు కావు ఇంతమందికి ఉపాధి ఇస్తున్నప్పుడు ఇంతమందికి ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు దీన్ని అవినీతి ఎలా అంటారు అని ఆ రోజే కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది మళ్ళీ దాన్ని తోడేసి ఏం లేదు ఒక మాట చెప్తే 100 సార్లు చెప్తే అది నిజమవుతుంది అన్న భ్రమలో ఉన్నారు తప్పితే ఇందులో ఎటువంటి వాస్తవం లేదు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎటువంటి వాస్తవం లేదు ఎటువంటి ఫ్రాడ్ జరగలేదు ఎంత గమనిస్తున్నారు మేము కూడా అందరితో పాటు వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళందరూ రావాలని రాలేదు అటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం ఇక్కడ ఇక సైతం లాభలేదు అందరం కలిసికట్టుగా ఇక కేవలం పార్టీ కార్యకర్తలే కాదు జనమంతా కూడా వస్తారు బయటికి తప్పకుండా అయితే వాళ్ళ పిల్లల భవిష్యత్తు రిపీట్ వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు ఇవాళేమో వెచ్చలబెడిగా గంజాయి ఎక్కడ పెడితే అక్కడ ఈ ల్యాండ్ స్కామ్ శాండ్ స్కామ్ లిక్కర్ స్కామ్ ఈ గంజాయి పండించడంలో మనం 1 దేశంలో డైవర్ట్ చేస్తారు యువతను కూడా యువతరానికి ప్రతినిధులు నవతరానికి నాయకులు భారతీయ భావతరానికి భారతదేశం ఒక మహాశక్తి యువకులు దేనికైనా వాళ్ళే వెన్నముక రైతులు యువకులు అటువంటిది అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేసి విచ్చలవిడిగా వాళ్ళ రాజ్యం గుర్తొస్తున్నప్పుడు ఏంటంటే ఆ కింగ్ నీరో రోమ్ తగలబడుతుంటే ఫిడులు వాళ్ళని వాయిస్తూ కూర్చున్నాడంట రేపు అదే పరిస్థితి మళ్ళీ ఎట్టుకున్నారంటే వాళ్ళు అదే మనం ఈ రాష్ట్రం వదిలిపోవాల్సి వస్తుంది వాళ్ళ వాళ్ళకి కావాల్సింది కూడా అదే వాళ్ళు జరిగిన దాంట్లో కూడా ఆయన చెట్టు ముందుగా అంబటి రాంబాబు గారు అంబటి రాంబాబును బేలు చూపించి మీసం బేలేశాడు ఆ తొడగొట్టాడు అంటే నా వృత్తి నన్ను అవమానించాడు నన్ను దానికి నేను ఎవరైనా రియాక్ట్ అవుతాను నా వృత్తి
అది నా తల్లి లాంటిది అక్కడ వెళ్ళి సినిమాల్లో చేసుకోవాలి అన్నాడు నేను మేసం వెళ్ళేసప్పుడు తడగొట్టే రా చూసుకుందాం అన్నాడు రా చూసుకుందాం అన్నాడు ఏ ఎవరికి భయపడే వాళ్ళం కాదు ఇటువంటి కేసులు పెడితే భయపడే రకం కాదు లేకపోతే మేము ఇది న్యాయపరంగా తీర్చుకుంటాం ఇది ప్రజాపక్షంలో తీర్చుకుంటాం అంటే ఇప్పుడు ఎవరు అలా ధైర్యంగా మాట్లాడలేరండి ప్రతివాడు వస్తాడు ఏదో వచ్చేసి ఏదైనా నా అభిప్రాయం ఇది సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటే నాకు అనవసరం చెప్పాను కదా ఇప్పుడు సమాధానం చెప్పాను కదా చిమ్మిడి బిమ్మిడి చేసి ఏంటి నాకు ఎక్స్పెక్ట్ చేయరా నేను ఇలా ముందుకు వస్తానని ఏదో చాలా అదే మిగతా మీద అందరిలాగే ఏదో హుందాగా ఉంటాను అక్కడ కూర్చుంటాను మా నాడు బాబు అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఒకసారి ఇంత మిత్రపోయి బతులు పోయి ఏంటో అర్థం వాళ్ళ కళ్ళు చెప్పగలిగారు ఏమర్థం కదా వాడికి ఏమి జరుగుతుంది